హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన కిచెన్లో ఇంత యమ్మి కర్రీ చేశానా అని అనుకుంటున్నారా? ఈ కర్రీ మీరు రోటీస్తోనైనా, నాన్తోనైనా, ప్లెయిన్ రోటీస్తోనైనా, పుల్కాలతోనైనా తింటే చాలా యమ్మీగా ఉంటుంది. జస్ట్ ఒకసారి అలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది, నా కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. ఇక్కడ నేను కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రీ అప్పాక కొంచెం వేయిస్తున్నాను, ఎందుకంటే పచ్చి వాసన వెళ్ళే వరకు వేయించాలి, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. దాని తర్వాత ఇక్కడ వెజెస్ అన్నీ కట్ చేసుకున్నాను. వెజెస్లో నేను కాలీఫ్లవర్, ఆలు, బీన్స్, క్యారెట్, ఇంకా సోయాబీన్ అవన్నీ తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఆలు, క్యారెట్, కాలీఫ్లవర్ అయితే యాడ్ చేస్తున్నారు. కొంచెం హార్డ్ ఉంటాయి కదా, కాసేపట్లో ఆయిల్లో వేయిస్తాను. తర్వాత బీన్స్ అయితే యాడ్ చేశాను, ఫస్టే యాడ్ చేయను. ఇక్కడ అన్ని వెజెస్ అన్నీ మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు సోయాబీన్, ఒక క్యాప్సికమ్, రెండు టమాటోస్, బీన్స్ కూడా యాడ్ చేసి ఒకసారి నేను బాగా కలిపేస్తాను దానికి. సోయాబీన్ నేను ఫస్టే వాటర్లో నానబెట్టేసాను. నానబెట్టిన తర్వాత కొంచెం మెత్తగబడితే కదా ఉడుకుతుంది కూడా తొందరగా అని అలా వాటర్లో అయితే వేసి పెట్టాను, హాట్ వాటర్లో. ఇక్కడ అన్ని వెజెస్ వేసే వరకు నాకు కడాయి చిన్నగా అయిపోయింది, అయితే నేను వేరే కడాయిలో ట్రాన్స్ఫర్ చేశాను, మిక్స్ చేయడానికి రావట్లేదు. అలానే వేరే కడాయిలో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మూత అయితే పెట్టాను. 10 to 15 minutes పెట్టే వరకు అన్ని వెజెస్ అయితే సాఫ్ట్ అయిపోయినాయి మనకి ఇక్కడ. అలా తర్వాత బేసిక్స్ మసాలా అయితే యాడ్ చేసుకోవాలా మనం. ఒకటి గరం మసాలా ఎక్కువ యాడ్ చేశాను, ఉప్పు, కారం, ధనియా పొడి, ఆమ్చూర్ పొడి, గరం మసాలా, అన్నీ తగినంత ఉప్పు కూడా యాడ్ చేసి ఫస్టే అన్నీ ఒకసారి మిక్స్ చేసిన తర్వాత హాట్ వాటర్ యాడ్ చేస్తాను. కోల్డ్ వాటర్ యాడ్ చేస్తే అంత టేస్ట్ రాదు మనకి. ఏదైనా మసాలా కర్రీ అలా చేసుకున్నప్పుడు హాట్ వాటర్ అయితే యాడ్ చేయాలి. ఇక్కడ 10 to 15 minutes అట్లా మగ్గడానికి పెట్టాను. పక్కనైతే మనం ఈ కర్రీ కోసం ఒక పేస్ట్ అయితే చేసుకోవాలా. దానికోసం పచ్చి కొబ్బరి, పుట్నాల పప్పు, నువ్వులు, కొన్ని గసాలు వేసి కొంచెం కొంచెం వాటర్ చేసుకొని ఫైన్గా పేస్ట్, ఇట్లా చూస్తున్నారు కదా అలా పేస్ట్ అయితే చేసుకోవాలి. పేస్ట్ చేసుకొని పేస్ట్ చేయగానే థిక్ అవుతుంది కదా మనకి మిక్స్ చేయగానే, ఎందుకంటే కాజు కూడా యాడ్ చేయాలి మనం. కాజు బదులు కస్కస్, పాపీ సీడ్స్ అంటారు కదా, అది యాడ్ చేశాను. దాని తర్వాత ఇంకొంచెం నాకు వాటర్ తక్కువ అనిపిస్తుంది, ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి లాస్ట్లో సబ్జీ మసాలా అని దొరుకుతుంది కదా ఎన్టీఆర్ది, అది ఇంకొంచెం కసూరి మెతి కూడా యాడ్ చేసి ఒక్కసారి మంచిగా మిక్స్ చేసి ఒక 5 minutes అట్లా మూత పెట్టాను. మంచిగా మూత పెట్టా, కలర్ కూడా మంచిగా వస్తుంది, మనకు ఆయిల్ కూడా పైకి వస్తుంది, చూస్తున్నారు కదా మనం వీడియోలో. ఇలా పైకి వచ్చిన తర్వాత మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసి కొంచెం క్రీమ్ కూడా యాడ్ చేశాను, కొంచెం యమ్మీగా కనబడాలని కదా అని. అది చూస్తున్నా కదా, కొంచెం 1 spoon అలా క్రీమ్ యాడ్ చేసేసిన తర్వాత నేనైతే రోటీతోనైతే సర్వ్ చేశాను. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.